నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. మార్చి నెలలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. డిఆర్ఓ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి. నగరంలో మౌలిక వసతుల సాధనే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తున్నట్టున్న నగర మౌలిక వసతుల సాధన సమితి అధ్యక్షుడు సుబ్బారావు. ఆలోచింపజేస్తున్న ఎన్టీఆర్ కళా పరిషత్ నాటక పోటీలు, పర్యవేక్షిస్తున్న పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు. జిల్లాలో మార్చి 9వ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల వారు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులతో ప్రభాకర్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 6వ తేదీ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూల్ జారీ అయి ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ నియమావళిని అనుసరించాలని కోరారు. రాజకీయ పార్టీల విధానాలపైనే మాట్లాడాలని, వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించరాదన్నారు. ఈ సమావేశంలో ఎస్బీ డిఎస్పీయు నాగరాజు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కొమ్మూరి రవిచంద్ర, గాలి లక్ష్మారెడ్డి, పి ఆంజనేయులు, క్రాంతికుమార్, నాగేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూట్ పేరుతో ఓట్లు అడగడం కానీ, క్యాంపెన్లో అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం కానీ, ఇవన్నీ చేస్తే అవి ఎన్నికల కోడ్ని వైలెట్ చేసినటువంటి దాన్ని పరిగణన చూసుకొని మాట్లాడాలి. వచ్చని మంత్రాల్లో మాట్లాడాలి, ఎవరు పక్కన మాట్లాడాలి, చెప్పి అయినా కూడా ఇంతకీ వేల ఓట్ల మధ్యలో కొంచెం మిస్ అయ్యే అవకాశం ఒకటి రెండు ఉండాలి అనుకుంటున్నాను. నేను ఇప్పుడైతే మ్యాటర్ చేయించాం, చాలా ఇబ్బందులు పెడుతున్నారు పబ్లిక్లో, చాలా కేసులు పెడుతున్నారు, అనేక విధాలుగా మమ్మల్ని అవమానిస్తున్నారు. అధికారం అనేది స్వేచ్ఛగా ఎప్పుడు ఉండేది కాదు. ఐదేళ్ళు ఉంటారు, ఇంకోళ్ళు వస్తారు, ఇంకోళ్ళు పోతారు, కానీ స్వేచ్ఛ అనేది హరిస్తా ఉన్నారు. ఈ నెల 10వ తేదీన జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు తెలియజేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతున్నందున ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి జెడ్పీ స్థలం కేటాయించాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర జనార్దన్ వినతిపత్రం అందజేసిన నేపథ్యంలో ఈ అంశంపై సమావేశంలో వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలు దీనిపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దరిమిల ఎటువంటి తీర్మానాలు చేసే అవకాశం ఉండదు. జిల్లాకు సంబంధించిన అభివృద్ధి విషయంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో స్థలం కేటాయింపుకు సంబంధించి ఆమోదానికి పెడితే తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దీనిపై అధికార ప్రతిపక్ష సభ్యులు ఏ విధంగా స్పందిస్తారో 10వ తేదీన జరిగే సమావేశంలో చూడాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 10వ తేదీ గుంటూరులోని బండ్లమూడి గార్డెన్స్ లో జరుగుతుందని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాష్ తెలియజేశారు. జిల్లాలోని అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ప్రతినిధులు, నాయకులు తరలి రావాలని ప్రకాష్ విజ్ఞప్తి చేశారు. నగర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 50 మంది డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా నగర కాంగ్రెస్ కమిటీ మెంబర్సు, అనుబంధ సంస్థ అధ్యక్షులందరూ కూడా ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి రఘువీరారెడ్డి గారు ఆదేశాలు ఇస్తున్నారు. కనుక జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు,
అందరూ కూడా ఈ సమావేశానికి మండలబడి గార్డెన్స్ లో 10వ తారీఖు ఉదయం 10 గంటలకు సభ నిర్వర్తిస్తా ఉన్నారు. దీనిలో 5 అంశాలను ముఖ్యంగా మరి పిసిసి అధ్యక్షుడు వారు తెలియజేస్తున్నారు. ఒకటి, ఈ నెల నెల్లూరులో జరిగిన ఖేలో ఇండియా ఉషు పోటీలలో ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థులు యు భావన, పి అభినవ్, కె కృష్ణతేజ, టి కశ్యప్ తదితరులు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా విజేతలను కరాటే మాస్టర్ డి వెంకటేష్ను చందమామ పిల్లల హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఎన్ మురళీధర్ రెడ్డి ప్రశంసించారు. సత్యనిస్లో స్మాల్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్. నగరంలో మౌలిక వసతుల సాధన లక్ష్యంగా నగర మౌలిక వసతుల సాధన సమితి పనిచేస్తుందని సంస్థ అధ్యక్షులు ఆర్ సుబ్బారావు తెలియజేశారు. ప్రజలు వారి వారి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సిపిఐ పార్టీ కార్యాలయం మల్లయ్య లింగం భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నగర మౌలిక వసతుల సాధన సమితి గౌరవ అధ్యక్షులుగా షంషేర్ అహ్మద్, అధ్యక్షులుగా ఆర్ సుబ్బారావు, ఉపాధ్యక్షులుగా ఎం హనుమంతరావు, ఎస్ కోటేశ్వరరావు, కార్యదర్శిగా వి వెంకట సుబ్బారావు, సహాయ కార్యదర్శులు కె వెంకటేశ్వర్లు, సిహెచ్కేఆర్ మూర్తి, కోశాధికారిగా నూనె మోహన్ రావు, మరో 7 కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఒక సమితి ఆవిర్భావం జరిగింది. దాని పేరు ఒంగోలు నగర మౌలిక వసతుల సాధన సమితి. ఈ సమితి యొక్క ముఖ్య ఉద్దేశాలు ఈ యొక్క నగరంలో విద్య కానివ్వండి, వైద్యం, పారిశుద్ధ్యం, మంచినీటి సౌకర్యం, రోడ్ల విస్తరణ మరియు ప్రభుత్వ స్థలాల ఆక్రమణ ఇటువంటి కార్యక్రమాల మీద మేము దానికోసం కృషి చేస్తున్నాము. ఈ కృషిలో భాగంగా మేము మున్సిపాలిటీ కానివ్వండి, ప్రధానంగా నగర కార్పొరేషన్ని మీద దృష్టి పెడుతూ ఈ యొక్క మౌలిక వసతులు సిగవారు ప్రాంతాలైనటువంటి కాలనీలు వాటి యొక్క విస్తరణ, వాటికి సదుపాయాలు ఇవన్నీ కలుగజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ పోరాడుతుందని చెప్పని తెలియచేస్తున్నాం. కావున ఎవరైనా నగర ప్రజలు వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని తీసుకొచ్చి మా దృష్టి కనుక తీసుకొస్తే వాటి కోసం మేము కృషి చేయగలమని చెప్పని ఆశిస్తూ, నగర ప్రజలకి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాల్సింది నగర కమిషనర్ గారు లేదా వారి ఆఫీసులో స్టాఫ్, అట్లనే ఎంఆర్ఓ ఆఫీసులో ఉండే స్టాఫ్, అట్లనే కొద్ది గొప్ప కలెక్టర్ ఆఫీసులో కూడా సమస్యలు అయితే ఉంటుంటాయి. కానీ వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు, పైపించిన సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి దాఖలాలు కూడా లేవు. ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా కొంతమంది ఒక సంఘంగా ఏర్పడి ఆయా సమస్యల మీద ఎంఆర్ఓ దృష్టికి కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్ దృష్టికి కానీ కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకెళ్లడం ద్వారా ఆ సమస్యలను కొంచెం ఎనలైజ్ చేసి వాటిని పరిష్కరించాలనేదే ముఖ్యమైన ఉద్దేశం. ఈ మా కృషికి నగరంలో ఉండేటటువంటి ప్రజలు కూడా ఆయా కాలనీల్లో కానీ ఆయా ఏరియాల్లో ఉండేటటువంటి సమస్యల్ని ఈ సమితి దృష్టికి తీసుకురావడం ద్వారా ఆ సమస్యలను పరిష్కరించడానికి మాకు సహకరించడం ద్వారా ఈ సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని మనం చేస్తాం. తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం నాయకుడు తలతోటి ఎలీషా ప్రథమ వర్ధంతి సందర్భంగా త్రావుగుంట గ్రామంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. పీడిసిసి బ్యాంకు ఉపాధ్యక్షులు కండే శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. తలతోటి జేమ్స్, నావూరి కుమార్, రాబర్ట్, తోటకూరి దాస్, వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజు
మా యొక్క ఎలిస గారి కోసం మాత్రం మా తమ్ముడు కొరకు ఇట్లా 10 సంవత్సరాలు చేయాలనే మా కోరిక అండి. అతను లేని లోటు మాకు చాలా చెప్పలేంది. అందువల్ల ఇంకా ఇంకా చేయాలనే మా కోరిక. ఇది మా టీం తలతోటి ఎలీషా విత్ ఫోర్స్. అదేవిధంగా ఈ యొక్క వాలీబాల్ పోటీలకు మాకు సహాయంగా నిలిచిన తలతోటి జేమ్స్ గారికి మరియు తలతోటి సంగీతరావు. స్వైన్ ఫ్లూ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విజ్ఞాన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అవగాహన కార్యక్రమాన్ని ర్యాలీగా నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని వ్యాధులకు దూరంగా ఉండాలని నినాదాలు చేశారు. ప్రిన్సిపల్ కె శ్రీనివాసరావు, బి వాణి, కె శైలజ, వైష్ణవి, సుబ్బలక్ష్మి, లతీఫా బి తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంగోలు రంగారాయుడు చెరువు వద్ద గల ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాలులో ఇంటర్లో చేరగోరే విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. సత్యనిష్లో స్మాల్ బ్రేక్. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటక పోటీలలో ఒంగోలు భానోదయ కళాకారులు ప్రదర్శించిన జగమంత కుటుంబం సాంఘిక నాటకం ఆకట్టుకుంది. కళాకారులు అద్భుత నటనతో ప్రేక్షకుల అభినందనలను అందుకున్నారు. పి చంద్రమౌళి, కెవి సుబ్బారావు, ఎంఈ బాబురావు, వెంకట్ నటన ఆకట్టుకుంది. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఏదర హరిబాబు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. సహజ సాహితీ చీరాల వారు శ్రీ కృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు కుర్ర ప్రసాద్ బాబును దివి కోటేశ్వరరావు సహజ సాహితీ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సహజ సాహితీ అధ్యక్షుడు వడలి రాధాకృష్ణ తెలియజేశారు. అవార్డుకి ఎంపికైన కుర్ర ప్రసాద్ బాబును పలువురు కవులు, రచయితలు, సాహితీ సంస్థల ప్రతినిధులు అభినందించారు. అమరావతిలో జరగనున్న జాతీయ మహిళా పార్లమెంటు సదస్సును జయప్రదం చేయడానికి కోరుతూ నగరంలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నిర్వహించిన ర్యాలీ సందర్భంగా రైజ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను ప్రదర్శించిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు ప్రత్యేకంగా అభినందించారు. ది ప్రకాశం జిల్లా టైలర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా మార్కాపురానికి చెందిన జమ్ములదిన్నె నాగిరెడ్డిని ఏకగ్రీవంగా
ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పీలు మల్లికార్జున్ రెడ్డి, పి ఖాదర్వలి, షేక్ హుస్సేన్, పోకల సుబ్బారావు, షేక్ మణి, శ్రీను, భాష, ఎస్కే సుబానిబి, బి సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు కె నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సహజ సాహితీ చీరాల వారు ముస్లిం రచయితల సంఘం అధ్యక్షులు షేక్ మహబూబ్ జాన్ను డాక్టర్ లంకేపల్లి జ్యోతీశ్వర నాయుడు సహజ సాహితీ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సహజ సాహితీ అధ్యక్షులు వడలి రాధాకృష్ణ తెలియజేశారు. అవార్డుకు ఎంపికైన షేక్ మహబూబ్ జాన్ను పలువురు కవులు, కళాకారులు, సాహితీ సంస్థల ప్రతినిధులు అభినందించారు. సత్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్చి నెలలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. డిఆర్ఓ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి. నగరంలో మౌలిక వసతుల సాధనే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తున్నట్టున్న నగర మౌలిక వసతుల సాధన సమితి అధ్యక్షుడు సుబ్బారావు. ఆలోచింపజేస్తున్న ఎన్టీఆర్ కళా పరిషత్ నాటక పోటీలు, పర్యవేక్షిస్తున్న పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు. సత్యనిశులో నేటి మాట. ప్రపంచ సంపద అంతా పుస్తకాలలోనే ఉంది. దేశాలకు తరాలకు నిజమైన వారసత్వం పుస్తకాలే. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.